हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। ना లైఫ్లో ఒక స్పెషల్ ఈవెంట్ జరగబోతుంది, దట్ ఈస్ మై వెడ్డింగ్। మార్చ్ 30 సాటర్డే రోజు నా పెళ్ళి। సో ఈ పెళ్ళి సందడి అంతా ఒక వ్లాగ్లో కవర్ చేద్దాం అనుకుంటున్నా। ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానా లేకపోతే నా వెడ్డింగ్ తర్వాత పోస్ట్ చేస్తానా ఐ డోంట్ నో। ఒకవేళ నాకు టైం దొరికితే ఈ గ్యాప్లో ఎడిట్ చేసి పార్ట్ 1 పార్ట్ 2గా పోస్ట్ చేస్తా, లేకపోతే మొత్తం ఆ వెడ్డింగ్ తర్వాతనే పోస్ట్ చేస్తా। సో ఇంకెందుకు ఆలస్యం? మా ఇంట్లో పెళ్ళి సందడి అంతా చూసేయండి। పెళ్ళి అంటేనే ఒక పెద్ద పండగ। సో ఆ పండగ అప్పుడే మా ఇంట్లో స్టార్ట్ అయిపోయింది। మీరు చూడొచ్చు మా ఇంటి ముందు పందిరి వేసినారు, అండ్ అటు ఇటు జనం హడావిడి తనం అంతా స్టార్ట్ అయిపోయింది। ఇక్కడ పసుపు పెడుతున్నారు, సన్నాయి మేళం వాయిస్తుంటే ఇంటికి గుమ్మానికి మామిడాకులు కట్టడం స్టార్ట్ చేసినారు। పెళ్ళికొడుకుని చేసేటప్పుడు బూరెలు ఇస్తారనమాట, అందుకే ఈ పిండి వంటలు బూరెలు చేయడం స్టార్ట్ చేసినారు। సో గాయస్ ఇక్కడ గాజులు పెట్టుకోవడం జరుగుతుంది, అది చూపిస్తాను। ఇంట్లో వాళ్ళకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి, అండ్ మా రిలేటివ్స్ అందరికీ గాజులు పెట్టిస్తున్నారు। పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు ఎవరెవరు వస్తారో వాళ్ళకు కూడా గాజులు పెట్టిస్తారన్నమాట। ఇంత పెళ్లి సందడిలో ఈమె వర్క్ సందడి। సో ఈ వీడియోలో పెళ్లి కొడుకుని చేసేది అండ్ పెళ్లి కూతురు చేసి రెండు కవర్ చేసినాం। ఇక్కడ ఏం జరుగుతుంది, పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, రెండు మీరు చూడొచ్చు। సో గైస్ చూసారు కదా ఇప్పటివరకు చిన్న వాళ్ళ ఇంట్లో ఎట్లా అయింది ప్రోగ్రామ్, ఇక్కడ నుంచి మా ఇంట్లో చూద్దాం। సో ఇట్లా మేము సింపుల్ డెకరేషన్ చేపించాము, ఇక్కడ మా మమ్మీ నాకు శాస చేస్తున్నారనమాట। ఇది ఈ అవుట్ఫిట్లో నేను అందుకున్నానంటే యాక్చువల్లీ ఇది నేను స్నానం చేయకముందు, సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఇక్కడ మళ్ళీ మనం చిన్న వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ చూస్తున్నాము। ఇప్పటివరకు బుజ్జి వాళ్ళ ఇంట్లో ఏదైతే చేసినారో సేమ్ నాకు కూడా శాస వేస్తున్నారు। దీన్ని శాస అంటారని నేను ఫస్ట్ టైం ఇప్పుడే విన్నాను। సో ఇప్పుడు మా వదినమ్మ నలుగు పెట్టడం కోసం నాకు తలలో ఉన్న నక్షత్రాలన్నీ తీసేస్తుంది। ఇప్పుడు నాకు నలుగు పెట్టడం స్టార్ట్ చేసినారు మా వదినమ్మ। మాకు చాలా లిమిటెడ్ టైం ఉండే అన్నమాట, అందుకే హల్దీ ఫంక్షన్ సపరేట్గా చేసుకోలేకపోయినాము। ఈ హెల్దీ ఫంక్షన్ సపరేట్గా చేసుకోలేకపోయినా కూడా ఆ కొద్ది టైంలో మా రిలేటివ్స్ అండ్ మా కజిన్స్ అందరూ వచ్చి చాలా సందడి చేసినారు। సో నేను ఈ ప్రాసెస్ని మొత్తం చాలా ఎంజాయ్ చేసిన। నేను ఇంత పసుపు పెట్టుకోవడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం। దాని తర్వాత ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయింది। ఇదంతా అయిపోయేలోపు నా ఫేస్కి హ్యాండ్స్కి అంతా ఉన్న పసుపు మొత్తం డ్రై అయిపోయింది, తర్వాత అది కడుక్కోవడానికి చాలా టైం పట్టినుండే। మార్నింగ్ శాస కంప్లీట్ అయిపోయిన తర్వాత నన్ను పెళ్లి కూతుర్ని చేయడం రెడీ చేశారనమాట। సైమల్టేనియస్గానే చిన్న వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో రెండు ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి। ఇప్పుడు ఏమంటే ఇక్కడ నుంచి మేము పోచమ్మ గుడికి వెళ్తున్నాము। మా పద్ధతి ప్రకారం పోచమ్మ నాగులు అని చెప్పేసి చేస్తారనమాట పెళ్లి కూతుర్ని చేసిన రోజు। సో ఇక్కడ మంగళారతిలు అవన్నీ పట్టుకొని పోచమ్మ గుడికి వెళ్తున్నాము అందరం। ఇక్కడ నాకు గొడుగు పెట్టి తీసుకొని వెళ్తున్నారనమాట, ఎందుకంటే చాలా ఎండగుంది, నేను ట్యాన్ అయిపోద్దని లో ఆల్ ఐ వాజ్ జస్ట్ కిడింగ్, అదంతా ఏం లేదు, పెళ్లి కూతురు కాబట్టి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఆర్ సంథింగ్ ఐ డోంట్ నో।
దాని తర్వాత ఇక్కడ మేము గుడికి వచ్చేసి ప్రదక్షిణాలు చేస్తున్నాము. సో ఇక్కడ పంతులు గారు వచ్చేసారు, పూజ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ నాతో కుంకుమ అర్చన అవన్నీ చేపిస్తున్నారు గుడిలో. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు పంతులు గారు ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చారు. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. దీన్ని కొట్నం పెట్టడం అని అంటారనమాట మా పద్ధతిలో. ఇదేంటంటే ఇసురాళ్ళల్లో పసుపు కొమ్మ అండ్ జొన్నలు కలిపి ఇసురుతారనమాట. అలా ఇసిరిన తర్వాత వచ్చిన పౌడర్ ఏదైతే ఉంటుందో అది మా తలపైన వేస్తారనమాట. అక్కడ నేను, మా మమ్మీ, డాడీ అండ్ తోడు పెళ్లి కూతురు కూర్చొని ఉన్నాము. ఆ పౌడర్ వేయడం వల్ల లైక్ మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక చిన్న బిలీఫ్ అనమాట. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మంగళారతి ఇచ్చారు. సో ఫైనలీ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు డే ఇట్లా కంప్లీట్ అయిపోయిందనమాట, డే బిఫోర్ మ్యారేజ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు చిన్న వాళ్ళ ఇంట్లో విజువల్స్ కూడా.